सो गाइस ఈ వీడియో వచ్చేసి చాలా డిఫరెంట్ వీడియో అన్నమాట సో 1 వర్సెస్ 4 ఏ బట్ దీంట్లో వచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటది ఏంటంటే నేను ఒక్కనే ఉన్నాను ఆపోజిట్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు కదా సో ఈ 4 మెంబర్స్ వచ్చేసి గన్స్ యూస్ చేయకూడదు అన్న విధంగా సో గ్లూవాల్స్ కూడా యూస్ చేయకూడదు సో కేవలం ఫిస్ట్ తోనే కొట్టాలి సో ఫిస్ట్ అంటే మీ అందరికీ తెలుసు కదా ఏంటంటే క్లాక్ క్యారెక్టర్ అయితే చాలా పవర్ఫుల్ అని చెప్పి సో ఆ నలుగురు అయితే క్లాక్ క్యారెక్టర్స్ అయితే పెట్టుకున్నారు సో నేను ఒక్కనే వచ్చేసి సో నార్మల్ గా గన్స్ తో కొట్టాలన్నమాట వాళ్ళు అయితే చేతులతో కొట్టొచ్చు సో వాళ్ళ నలుగురు నేను ఒక్కనే మరి వాళ్ళ ఫిస్ట్ పవర్ మామూలుగా ఉంటది తెలుసు కదా సో క్లాక్ అంటే గుద్దితే చచ్చిపోతాం అన్నమాట సో అలా వాళ్ళ నలుగురు నేను ఒక్కనే అన్నమాట సో ఈ వీడియో చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా చాలా బాగుంటుంది అండ్ ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఫస్ట్ టైం మొదలైంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎదురుగా వస్తున్న సో డ్రాగన్ తీసేసాం సో వాళ్ళైతే ముగ్గురు అయితే దారుణంగా మీద పడుతున్నారు అన్నమాట సో ఇంకా మిగిలిన ముగ్గురు సో చూడొచ్చు వీడైతే మూమెంట్ చూపిస్తున్నాడు నాకైతే ఏం అర్థం కాదు నా మూమెంట్ లో బ్లడ్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట సో ఇద్దరు అయితే డౌన్ చేసేసాం అండ్ ఇంకా ఇద్దరు అయితే ఉన్నారు సో ఇక్కడైతే దాక్కున్న వీడు చూడండి సో కాస్త ఇద్దరు అయితే డౌన్ చేసేసాను ఇంక ఇద్దరు ఉన్నారు సో ఇద్దరులో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా సో వీడు ఒక అత్తి ప్లేయర్ అనమాట ఎవరంటే మీ అందరూ సెలెక్టివ్ సిద్ధు సో చూడండి మూమెంట్ చూపిస్తున్నాడు దమ్మటే కొట్టుకొని చెప్పి వీడు కొడితే పుచ్చ పగిలిపోవాలి అండ్ ఇక్కడైతే దుర్గా 25 కూడా ఉన్నాడు సో కొడదాం గైస్ ఇది చూసారా అసలు నేను మూమెంట్ ఉన్నాను రన్నింగ్ లో ఎలా హెడ్ కొట్టాడో ఓ మై గాడ్ మామూలు కాదు సో క్లాక్ క్యారెక్టర్ అంటే తెలిసిందే కదా సో చూడండి అందులో హెచ్పి కూడా 200 కేవలం జస్ట్ రెండు సార్లు బాడీ కొట్టా చచ్చిపోతాం ఒకసారి హెడ్ కొడితే ఇంకా మనం డైరెక్ట్ గా నెక్స్ట్ రౌండ్ కు రెడీ రావాల్సింది అనమాట ఎన్ని ఎలిమెంట్లు పెట్టుకున్నా ఎన్ని వెస్ట్లు పెట్టుకున్నా ఏం యూజ్ ఉండదు సో క్లాక్ పవర్ మీకు తెలిసిందే కదా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి సో ఇక్కడ చూడండి గైస్ మామూలు వాళ్ళు దారుణంగా పడింది అనమాట హెడ్ అయితే డ్రాగ్ వచ్చేసి సో ఒకళ్ళతో డౌన్ చేసాం అండ్ ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు అండ్ ముగ్గురు అక్కడక్కడ సో ఇక్కడైతే కొడుతాడు సో వీడు కూడా హెడ్ అయితే ఇచ్చేసాం సో ఇంకొక నాకౌట్ అండ్ ఇద్దరు అయితే ఉన్నారు సో ఒకటి చూడండి అక్కడక్కడో ఉన్నాడు అనమాట ఇంకొకటి కంటైనర్ పక్కన సో ఇమోట్లు తీస్తున్నాడు చూడండి సో నాకౌట్ ఇమోట్లు ఇలాకైతే కనికరం లేదు అండ్ ఇక్కడ ఇంకో రూల్ ఏంటంటే వాళ్ళు రివైజ్ చేసుకోకూడదు ఇక్కడైతే మళ్ళీ హెడ్ పడింది ఇంకోవడం సో ఇతను కూడా నాకౌట్ అనమాట సో వీళ్ళైతే రివైజ్ చేసుకోకూడదు గన్స్ యూజ్ చేయకూడదు అండ్ మెడికల్ యూస్ చేసుకోకూడదు గ్లోవ్స్ కూడా వేసుకోకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర క్లా ఉంది వాళ్ళ ఒక్కసారి గుద్దితే చాలని చచ్చిపోతాను ఎన్ని బుల్లెట్ కొట్టడం ఇష్టం ఇక్కడ సిద్ధుగా అయితే కనబడట్లేదు ఈడే కొంచెం అయితే నన్ను ఇరిటేషన్ తెప్పించాను అనమాట సో దమ్ముటే కొట్టుకొని చెప్పి ఇక్కడ అయితే దాక్కున్నాడు ఎక్కడ దాక్కున్నాడు సో ఈ కంటర్ అనుకుంటున్నాను నేనైతే సో చూద్దాం ఈ కంటర్ కూడా ఎస్ ఎస్ దొరికింది 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 కొట్ట అరే ఏమన్నా కొట్టండి వాడు హెడ్ తో చూడండి గైస్ లాలిమోట్ వేస్తున్నాడు సో లాలిమోట్ వేస్తున్నాడు ఇది మాత్రం నెక్స్ట్ మామూలు కొట్టకూడదు సో ఇంకా వీళ్ళకి చూసి వీడియో లైక్ చేయండి సో సిద్ధుగాడికైతే నెక్స్ట్ పుచ్చ పగిలిపోతుంది అనమాట వాడైతే సో డైరెక్ట్ గా హెడ్ కొట్టాడు అనమాట దాక్కొని సో ఎదురుగా రాలేక అండ్ వాళ్ళైతే 2-0 లీడ్ అయితే ఉన్నారు మనం అయితే ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలి ఇక్కడ అయితే నాకు చేద్దాం సో ఒకళ్ళైతే నాకు చేశాను అండ్ ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు సో ఇలా ముగ్గురులో ఒకటి అది చూడండి గైస్ వాడు చూడండి మూమెంట్ ఎట్లా చూస్తున్నాడు దమ్ముట కొట్టుకోండి వీడికి హెడ్ ఇప్పుడు పడింది హెడ్ ఇప్పుడే రా మూమెంట్ ఇప్పుడు చూపి అడిగితే హెడ్ పడింది సో నాకు ఒకటి సెలెక్ట్ కూర్చున్నాడు అండ్ ఇక్కడ ఇంకొకటి అయితే డౌన్ అయ్యాడు అనమాట ఇంకొకడే ఉన్నాడు సో ముగ్గురు అయితే క్లియర్ చేసాం ఈ రౌండ్ ఆల్మోస్ట్ మంది అనుకోవచ్చు అండ్ మంది అంత ఈజీగా అనుకోకూడదు ఎందుకంటే క్లా కాబట్టి సో క్లాత్ అంత ఈజీ కాదు అండ్ ఇక్కడ కొట్టడం ఆల్రెడీ దానికి డ్యామేజ్ అయింది కొంచెం సో యాస్ ఫైనల్ గా కొట్టేసాం సో ఈ రౌండ్ అయితే మనం అయితే కంబ్యాక్ ఇచ్చామన్నమాట సో 1-2 మనం అయితే వాళ్ళగా లాలీ మోడ్స్ ఏం సో నార్మల్ మోడ్స్ వస్తాం వాడితే కొంచెము సో లాలీ మోడ్లు వస్తాను అనమాట అండ్ ఈ రౌండ్ వచ్చేసి క్లాక్ టవర్ వచ్చింది గైస్ సో ఈ రౌండ్ ఏం చేద్దామంటే మనం అయితే ఎదురు చూడండి వాళ్ళు సందులో చెల్లిపోతున్నారు మనం అయితే ఇక్కడ పైకి వెళ్ళి సో వచ్చేప్పుడు దారిలో హెడ్ అయితే కొడదాం సో ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోతుంది ఎందుకంటే వీళ్ళకి మూమెంట్ నేను పరిగెత్తే సౌండ్ కూడా వినిపిస్తుంది కదా సో వస్తాడు ఎవడో ఒకటి వస్తాడు చూడడం సో చూద్దాం ఎవడో వస్తాడో సో అదిగో అదిగో వాడు వచ్చాడు మళ్ళీ సిద్ధిగా వచ్చాడు అండ్ వాడిని వాడిని పంపించి వేరే వాడిని పంపించాడు వాడికి హెడ్ పడింది వన్ ట్యాప్ ఇది పడింది సో మామూలుగా వాళ్ళది వన్ ట్యాప్ వాడు వచ్చినట్టు వచ్చి వేరే వాడిని పంపించాడు అండ్ ఇప్పుడైతే ఇంకొకటి వస్తున్నాడు సో వాడని కూడా సిద్ధిగాడు రా 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 నీకు నీకే నీకే నువ్వే రా నీకైతే హెడ్ కూడా నువ్వేరా రా సో పడదా అరే వీడి మిస్ అవుతుంది బ్రో వీడి మూమెంట్ తట్టుకోవట్లా అండ్ ఇంకొకటి హెడ్ పడింది పాపం వాడైతే మిస్ అవుతున్నాడు సిద్ధిగాడు ప్రతిసారి మిస్ అవుతున్నాడు అడుగు గైస్ గురి పెట్టి కొడుతున్నాడు హెడ్కే కొడదాం చూస్తున్నాడు అడుగుండి అరే ఈసారి వీడి కొట్టిండు గైస్ పాగాలేమిటో వీళ్ళైతే గురి చూసి కొడుతున్నారు హెడ్కే కొడితే హెడ్కే కొట్టాలని చెప్పి గురి చూసి కొడుతున్నారు ఇదంతా వాడి ట్రైనింగ్ అనమాట సిద్ధిగాడు ట్రైనింగ్ ఇదంతా సో చెప్తా ఈ రౌండ్ అయితే మాత్రం మామూలు వదిలేదు కాదు సో 3-1 లీడ్లోకి వెళ్ళిపోయారంట మామూలుగా వాడు చూడండి ఎంత ముందు వస్తున్నాడు అందరికంటే ముందు వస్తున్నాడు చివరి దాకుంటున్నాడు వాడు సో వాడు స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు వీడికైతే వన్ ట్యాప్ ఇద్దాం గైస్ చాలు నేను గెలవకపోయినా పర్లేదు నేనైతే వాళ్ళు వన్ ట్యాప్ కొట్టాను హెడ్ రా ఇప్పుడు రా ఏదో ముందుకు వస్తున్నావు ఊరికనే సో గైస్ ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు సో వీళ్ళు దారుణంగా ఆడుతున్నారు ఏదో నేను శత్రువులాగా నన్ను ఎట్లయినా గుద్ది గుద్ది చంపేయాలన్నట్టు వస్తున్నారు అనమాట వీళ్ళు మరి వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు నలుగురు ఏమో తెలియదు కానీ అండ్ ఇక్కడికైతే ఇంకొకరికైతే వన్ ట్యాప్ చేసాం వీళ్ళు నలుగురు మైకాన్ చేసుకుని నేను కొట్టాలి మాట్లాడుకుంటున్నారు ఏమో తెలియదు కానీ ఇక్కడ ఆగిపోయాను 50 పడింది చూడండి గైస్ బాడీకి పడినా కూడా 50 పడుతుందంట మామూలుగా కాదు అందుకే నేనైతే గ్లూవాస్ ఎందుకు వేసుకుంటాను అంటే నాకైతే కొంచెం వీలు కావాలి ఇక్కడైతే ఇంకొక వన్ ట్యాప్ అయితే ఇచ్చేస్తాం మామూలుగా పడట్లేదు వన్ ట్యాప్లు బాగానే పడుతున్నాయి సో ఇంకొకటైతే వస్తున్నాడు ముందుకి ఇతను కూడా ఇంకొకడే ఉన్నాడు ఇంకొకటి మిగిలిపోయాడు ఇన్ని కూడా క్లియర్ చేస్తే మనమైతే ఈ రౌండ్ అయితే 2-3తో కంబ్యాక్ ఇచ్చినట్టు అనమాట ఎక్కడ ఆడుగాడుగా వస్తున్నాడు రా సో గైస్ మనం అయితే 2-3 అయితే కంబ్యాక్ ఇచ్చేసానమాట అండ్ ఇప్పుడైతే మనం కంటిన్యూస్ గా ప్రతి రౌండ్ గెలవాలి సో వాళ్ళు మాత్రం చాలా దారుణంగా ఒక శత్రువుని చూసినట్టు కొడుతున్నారు అనమాట సో ఇక్కడైతే మనము వాళ్ళు దాక్కుని ఆడుతున్నారు అని చెప్పి నేను కూడా ఇక్కడైతే పైకి ఎక్కాను ఎందుకంటే వాళ్ళది ఫిస్ట్ నలుగురు కలిసి అరగుద్దు కొట్టడం కూడా మనం చచ్చిపోతాం అందుకని ఇక్కడ పైకి ఎక్కాను సో వాళ్ళ వచ్చిలో మనం అయితే ఒకరిని నాకు చెప్పి సో చూడండి ఎలా తప్పించుకుంటున్నారో మామూలు ఊరగట్ల వీళ్ళు అండ్ ఇక్కడ ఈడు వస్తుంది ఈయన కూడా
సో పైకి ఎక్కు 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 వన్ ట్యాప్ కొట్టాను బట్ బాడీ షాట్ అయితే వచ్చింది బట్ ఎనీవే మనం అయితే డౌన్ చేయాలంతే ఇక్కడ వన్ ట్యాప్ కోసం చూసుకున్నామంటే నలుగురు కలిసి ఇడి గుద్దులు మావాలో కొట్టారు అనమాట సంతోషారు అండ్ ఇక్కడ ఒకటి వన్ ట్యాప్ కనెక్ట్ అయింది బట్ లాంగ్ రేంజ్ లో డౌన్ అలా ఇది కూడా కలిసి ఇది కూడా అండ్ ఇంకొక డౌన్ ఇది సిద్ధి కట్టుకోవడానికి కలిసి కావాలని వస్తున్నాడు బ్రో ఇది ఎట్లయినా నన్ను కొట్టాలి ఈ రౌండ్ అని చెప్పి ఫిక్స్ అయ్యింది అనమాట వీడే మొత్తం ప్లాన్ వేసేది అలాగే రా 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 నూరా నూరా రా రా ఇంకో దూరం కూడా కనెక్ట్ అయింది ఇంకో దూరం ఇది కూడా పడుకున్నా సో ఇప్పుడైతే కూర్చున్నాం మనోడు సైలెంట్ గా అండ్ ఇక్కడ ఇంకో అడుగులో వీడియో చేస్తున్నాడు సో వీడు వచ్చేసి మా తమ్ముడు అందరూ వచ్చేసి సో మాలిక్ కదా సో వాడైతే అక్కడ ఉన్నాడు అనమాట ఇక్కడ ఇమోట్ ఇద్దాం వీడికి రచ్చగొట్టు బయటకు వస్తాడు వాడు కూడా ఇమోట్ వస్తున్నాడు ఇప్పుడు సో వాడు కూడా ఇమోట్ మనం ఏం చేద్దాం స్కైల్ చేసి హెడ్ అయితే కొట్టేద్దాం మా వల్ల కాదు సో స్కైల్ చేసి హెడ్ అయితే కొట్టేసాను వాడైతే నాది ఏడుస్తాడు బాబు ఇలా మోసం దారుణం అది అని చెప్పి ఇక్కడ మనోళ్ళు అని చెప్పి మనమైతే నార్మల్ గా ఆడాం అనుకుంటే నలుగురు వచ్చేసి కొట్టేస్తారనమాట సో అందుకని కనకరం చూపించకూడదు సో ఈ రెండు దూరం కొడుతున్నాడు సో డ్రాగ్ అయితే పడిపోయింది సో మామూలుగా వెళ్ళదు ఇతనైతే డౌన్ అయ్యాడు అనమాట ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు సో ఇదిగోండి 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 వచ్చాడు 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 పడ్డాడు 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 మామూలుగా రే రే సిద్ధు రే దారా చూసుకున్నాం రా అండ్ ఇక్కడ వంట మామూలుగా పడలేదు గాయస్ ఇది మాత్రం మామూలుగా పడలేదు వంట ఒక్కడే మిగిలాడు సో ఈయన కూడా ఈజీ కొట్టేచ్చు సో మనం ముగ్గురు కొట్టాం కాబట్టి ఇంకా నాలుగో వాడు ఈజీగా అయిపోతాడు సో 4-3 గాయస్ నేనైతే ఫైనల్ గా లీడ్ లోకి వచ్చేసాను సో మీరు ఇంకా లైక్ చేసి త్వరగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెండు వచ్చేసి వీళ్ళందరైతే ఒకడానికి ఒకటి వస్తున్నారు అనమాట అందుకని కొంచెం సో పైకి ఎక్కాను అదు 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 అది వాడే లీడర్ చూస్తున్నా కదా వాళ్ళే వాళ్ళ టీమ్ లీడర్ అనమాట ఎవరు మీ అందరు ఇచ్చింది రా రా అదిగా పడ్డది హెడ్ కూర్చో చల్లబడం వచ్చే నాకు కాసేపు సో ఊరికే అందరం టీంని తీసుకొని వస్తున్నాను వరుసగా లేకపోతే ఊరికే ఏదైతే మనం స్కోప్ పెట్టి హెడ్ కొడతాం కదా ఆ విధంగా రెడీగా పెట్టుకోండి అనమాట మనం అయితే కొడితే హెడ్ కొట్టని చెప్పి ఇక్కడ ఇల్లు చూడండి ఇల్లు బ్లూ వాళ్ళు నిలబడరు ఇంకా తప్పలేదు కదా అలాంటప్పుడు స్టైల్ రాయాలి బ్లూ వాళ్ళు ముందుకు రావట్లేదు దగ్గరికి వెళ్తున్నామో అందరూ కలిసి కొడతారు సో ఇంకొక డౌన్ ఇక్కడ అండ్ ఇద్దరే ఉన్నారు సో ఇంకా ఎక్కడెక్కడెక్కడ ఈ చెట్టు పక్కన దాక్కుంటారు ఏదో పరిగెత్తున్నారు నిజంగా అడిగి మనుషులాగా ఉన్నారు సో ఈడు ఈడు చూడండి ఈడు చూడండి ఈడు ఈడు ఎట్లా తిరుగుతున్నా ఈ ఎక్కడ వేసుకుంటారు ఈ మూమెంట్లు ఏమో ఇది పడాలా ఇది డౌన్ అండ్ ఇంకొకడే మిగిలాడు గాయస్ ఇంకొకరైతే డౌన్ చేస్తాను ఇంకొకడు వాడు చూడండి పొగ పొగేస్తున్నాడు వీళ్ళు ఏందేందో ఎట్లయినా నన్ను కొట్టాలి నా మీద గెలవాలని చెప్పి ఫిక్స్ అనమాట సో పొగేసిన అయితే స్కోప్ పెట్టి కొడదాం అనుకున్నా సో స్కోప్ పెట్టి కొడుతున్నా డ్యామేజ్ అయితే అయింది బట్ ఇక్కడ ఇది ఎంత లేపుతున్నా లేయట్లేదు కూర్చొని పడుకున్నాడు కానీ లేయట్లేదు సో ఎంత లేపుతున్నా కూడా జోన్ వచ్చేసింది నేనైతే గాయస్ ఎలిమినేట్ అయితే అవ్వడం జరిగింది అండ్ ఎంత లేపుతున్నా లేయట్లేదు పడుకుని అట్లే ఉండిపోయినమాట సో వీళ్ళు ఎంత దారుణంగా ఆడుతున్నారు ఎట్లయినా గెలవాలని చెప్పి పొగలేస్తున్నారు ఏందేందో మూమెంట్ చూపిస్తున్నారు ఈ రౌండ్ అయితే మళ్ళీ ఖచ్చితంగా కొట్టలేదు 4-4 ఈక్వల్ అయింది అండ్ ఒక డౌన్ అయితే అయ్యాడు అండ్ ఇంకా ముగ్గురు అయితే మిగిలారు సో ఇంకా ఎవరైనా లైక్ చేస్తే త్వరగా లైక్ చేయండి వాడికి హెడ్ పడింది సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదే మామూలు ఉబలో గాయ 60 HP ఉంది కేవలం 60 HP వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి సో త్వరగా వెళ్ళిపోవాలి అరే మళ్ళీ కొట్టండి బ్రో వాడు మళ్ళీ కొట్టండి బ్రో 20 బ్రో HP అంతే 30 అండ్ చూద్దాం అరే బ్రో ఇడేంది బ్రో గాల్లో ఎగిరి కొట్టిండు అబ్బబ్బా ఇడు మామూలుగానే కాదు గాల్లో కూడా కొడుతున్నాడు వీడికైతే ఇంకా నెక్స్ట్ టైం మాత్రం మామూలుగా ఉండకూడదు వీడికైతే హెడ్ పగిలిపోవాలన్నమాట సో ఏడు ఈడేనా ఈడేం కాదు ఆ ఇడు కాదు ఇడు కాదు ఇడు కాదు సో ఈడైతే పైకి కొడదాం అని చూస్తున్నాడు సో ఒకడికైతే డౌన్ అయిపోయాడు నీకు ఇతను ఇతను రామచిన్న మామూలుగా వెళ్ళదు కలిసి 1 ట్యాప్ అయితే సో 148 ఆల్రెడీ ఫుల్ డ్యామేజ్ ఉంది కాబట్టి సో మనమైతే M10-4 నా కూడా చేసాం సో చూడండి గాయస్ వీళ్ళు ఎట్లా దూకుతున్నారు ఎట్లయినా మనం కొట్టేయాలి ఫిక్స్ ఈడు చూడండి గ్యాప్లో వెనక నుంచి బాబా బాబా వీళ్ళు మామూలు ఆడట్లేదు నాకైతే టార్చర్ అయిపోయింది అనమాట పిచ్చి లేకపోతే నాకు ఎట్లా చూసి అర్థం కావట్లేదు ఇడు దూకేసిండు అండ్ చూసుకున్నట్టు ఇంకొకటి అక్కడ ఇడు ఇడు సిద్ధుగాడు ఇడి 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 చూడండి గాయస్ ఎట్టు చూసిన కూడా అర్థం కావట్లేదు ఆడు మళ్ళీ కూర్చొని మెడికిట్ వేసుకుంటాడు ఆ రూల్ లేదు మెడికిట్ వేసుకోవడానికి లేదు కానీ మెడికిట్ వేసుకుంటాడు ఆడు ఎట్లయినా నేను హీల్ చేస్తూ ఏదో ఒకటి చేయాలని చెప్పి వాడైతే అట్లా ఆడుతున్నాను అనమాట సో రూల్స్ కూడా బ్రేక్ చేస్తున్నాడు సో ఎనీవే మనం అయితే డౌన్ చేసేసాం మనం ఇంకొకటి ఉన్నాడు సో ఇక్కడైతే వన్ ట్యాప్ కొడతాం కానీ బట్ కనెక్ట్ అవ్వట్లా సో ఎందుకంటే వాళ్ళ మూమెంట్ వచ్చేసి ఆ విధంగా పరిగెడుతున్నారు అనమాట నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి కదా సో చూద్దాం అండ్ ఇక్కడ నా ఏడే త్వరగా దిగమచ్చిన సో గైస్ మనం అయితే 5-5 ఈక్వల్ అయితే అయిపోయింది అండ్ లైన్గా గైస్ మనం ఖచ్చితంగా గెలవాలి కంటిన్యూస్గా ఎందుకంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వకూడదు సో ఈ రెండు వచ్చేసి నేనైతే 7 ప్లేస్ ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం ప్రాక్టీస్ చేద్దామని చెప్పి సో వాళ్ళు చూడండి గైస్ ఇది ఏమన్నా కరెక్టా ఇది న్యాయమా మీరే చెప్పండి గ్రెనేడ్లు తీసుకుంటున్నారు గన్ను లేవురా నాయన అన్నాను మెడికిట్ లేవనేసరికి సో గ్రెనేడ్ చెప్పలేదు అని చెప్పి గ్రెనేడ్లు తీసుకున్నారంట ఏమన్నా దారుణమా చూడండి సో వీడికి స్కోప్ పెట్టి కొట్టాను సో ఏడబ్లం కొంచెం ప్రాక్టీస్ చేద్దామని తీసుకున్నాను ఎక్కడెక్కడ మీ లీడర్ కావాలి నాకు మీరు కాదు కావాల్సింది మీ లీడర్ కావాలి వాళ్ళు చూడండి బ్రో ఇదిగో ఇది పగల నుంచేస్తున్న ఆడనా ఇది కాదనుకుంటా అండ్ మనమైతే ఆల్రెడీ ఒకనైతే డౌన్ చేసాం ఇంకా ముగ్గురు సో 165 పడింది అండ్ ఇది ఒక బుల్లెట్ కొడతారు పడుతుంది హెడ్ పడింది గాయస్ ఎస్ ఇంకో ఇద్దరు మాత్రమే మిగిలారు ఆ ఇద్దరులో ఒకటి వచ్చేసి స్కాట్ ద్వారా అనమాట సో స్కాట్ ద్వారా ఎవరంటే సో మన సిద్ధుగాడు అనమాట సో వాళ్ళందరికీ లీడర్ కాబట్టి ఇక్కడైతే మనమైతే ఒక నాకు చేసాం అదిగో మిగిలాడు వచ్చాడు రామ రామ వచ్చాడు ఇక్కడైతే 165 పడితే చాలు ఇంకా నెక్స్ట్ అయితే బుల్లెట్ ఈజీ అయిపోతుంది సో 165 ఎస్ 165 కనెక్ట్ అయింది వాడు చూడండి అక్కడ తిరుగుతున్నాడు ఏదో చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లా ఇక్కడైతే మళ్ళీ పడాలి బయటకు ఇంకోసారి అది కూడా గ్రెనేడ్ రూల్స్ రేంజ్ కూడా గ్రెనేడ్ హౌస్ చూడండి బ్రో ఎంత దారుణంగా ఆడుతున్నాడు రూల్స్ బ్రేక్ చేసి మరి ఇప్పుడు చూడండి ఈ రౌండ్ అయితే మరీ విచిత్రం వాడు చూడండి యూఎస్పీతో కూడా కొడుతున్నాడు
ఇది ఏమన్నా కరెక్టా బ్రో? మీరేనా చెప్పండి బ్రో, రూల్స్ మీరు క్లియర్ గా చెప్పారు. మీరు చేతులతో కొట్టంటే వాడు చూడండి, యూఎస్పి తట్ల కొడుతున్నాడు, వీళ్ళేమో చేతులతో కొడుతున్నారు, నాకేం అర్థం కావట్లా. ఎనీవేలైతే ఎలాగైనా కొట్టాలి. సో వీడికైతే ఎంపెన్తో స్ప్రే అయితే కొట్టేసాను, ఎందుకంటే వీళ్ళు మోసం ఆడుతున్నారు, నేనైతే నిజాయితీ ఆడుతున్నా, వీళ్ళైతే మోసగాలన్నమాట. సో వీళ్ళ లీడర్ ఎవడో మీ అందరూ తెలిసిందే, ఇంకా మనం మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు. సో కాస్త ఇంకా వాడు చూడండి, ఈ దగ్గర కొడుతున్నారు, నువ్వే నువ్వే రావాల్సిన 148 హెడ్ సైలెంట్ కూర్చో ఇంకా. సో ఇంకా ఎవరైనా లైక్ చేయండి, త్వరగా లైక్ చేయండి గైస్, చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చి రౌండ్ అయితే అండ్ మనం ఇద్దరు అయితే కొట్టాలి. ఇంకా ఇది కూడా రిపోర్ట్ వస్తుంది, వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు ఒక పక్క వీళ్ళు వీళ్ళు నన్ను కొట్టాలి, రచ్చ కొట్టాలి అన్నట్టు ఆడుతున్నారు అనమాట ఎడింగ్ ఒక్కడే. సో మనమైతే వీళ్ళు పైకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆ ఒక్కడే కాబట్టి మిగిలిన వాళ్ళు పైకి వచ్చినప్పుడు హెడ్ అయితే కొట్టచ్చు. అరే వీళ్ళు బ్రో రివైవ్ చేసుకుంటారు, రివైవ్ లేదు బ్రో, రివైవ్ చేసుకుంటారు దీనిలో. అబ్బాబ్బా వీళ్ళు వీళ్ళు వచ్చి వచ్చిండు, మళ్ళీ ఇది మళ్ళీ వచ్చిండు బ్రో. వీళ్ళు రివైవ్ చేసుకోకూడదు అంటే రివైవ్ చేసుకొని వీళ్ళైతే మెడికల్ వేసుకున్న మరి వస్తాం. వీళ్ళకైతే వంట పడిపోయింది, ఇంకొక్కడే మిగిలిపోయాడు. సో ఈసారి కొట్టద్దాం, ఈ ఒక్కరిని కొట్టద్దాం. అండ్ ఎవరు మిగిలిన, సో స్కాట్ ద్వారా అయితే మిగిలాడు. సో స్కాట్ ద్వారా అయితే మనం ఇప్పుడు కొట్టారు, ఎక్కడ గ్లోవాల్ అనేది తక్కువ అనుకుంటాడు. అరే రా బయటికి రా, బయటికి రా మచ్చిన చిన్న, బయటికి రా మచ్చిన, త్వరగా త్వరగా త్వరగా. వీడు మళ్ళీ రివైవ్ చేసుకున్నాడు కంపల్సరీ. అరే మళ్ళీ రివైవ్ చేసిండు బ్రో, వీడు వీడు మళ్ళీ రివైవ్ చేసిండు బ్రో. ఆడు వీడు అక్కడ నిలబడిపోయాడు. సో అని స్కోప్ పెట్టి కొడదాం, ఒకసారి స్కోప్ పెట్టి కొడదాం. అరే వీడు పక్కన మళ్ళీ అబ్బా, వీడు మళ్ళీ యూఎస్పితో కొడుతున్నాడు బ్రో. వీడే బ్రో వీడు స్కాట్ ద్వారా. అదిగో రా 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 బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, కొట్టించాలి ఇంకా రా, బయటికి రా, రావాలి నువ్వు రావాలి, బయటికి రావాలి, బయటికి రా బాబు, బయటికి రా. వీడు ఇంకొకటి తీసుకున్నాడు, మరి వీళ్ళు ఇద్దరు కలిసారు బ్రో, మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసారు, ఈ రెండైతే ఎట్లయినా కొడదామని చెప్పి వీడు గ్లూ వాళ్ళని ఒకటైతే ఉన్నాడు. సో నేనైతే ముందుకెళ్ళి కొడదాం వీడికి, ఎందుకంటే ఫుల్ డ్యామేజ్ పెడతా ఆల్రెడీ. అరే వీడు సిద్ధుగా కాయ యూఎంపి తీసుకున్నాడు మళ్ళా, బొబ్బా ఎంత మోసం ఆడుతున్నారు వీళ్ళు, ఎంత మోసం ఆడుతున్నారు. యూఎంపి తీసుకున్నాడు అండ్ ఒక్కడే మిగిలాడు. సో ఇక్కడ గన్ అయితే రీల్ అవ్వట్లే, M10 14 చాలా లేట్ అవుతుంది బ్రో. వీడు మళ్ళీ గ్లూ వాళ్ళు వేస్తున్నాడు, అసలు ఈ రూల్స్ అన్ని లేవు బ్రో, కానీ వీళ్ళందరూ మోసం ఆడుతున్నారు బ్రో. నన్ను వీడికైతే ఫుల్ డ్యామేజ్ అయింది, కింద వీకేసి కొట్టేద్దాం. రా 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 రా, నీకు డ్యామేజ్ అయింది ఏం చేయలేదు. సో గైస్ ఫైనల్ అయితే మనం అయితే 750 చేసాం. సో వాళ్ళు ఎంత మోసాలు చేసినా, ఎంత తెగించినా, ఎన్ని గ్రెనేడ్లు తీసుకున్నా, ఏం చేసినా కూడా మనమైతే నిజాయితీగా ఆడి. సో ఎప్పటికైనా నిజాయితీ గెలుపుకొని ఎందుకు తెలుసుగా. సో మనమైతే నిజాయితీగా గెలిచామన్నమాట. సో గైస్ ఈ వీడియో ఎలా నచ్చింది, సో మీకైతే నచ్చిందే ఉంటుంది అనుకున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. సో ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మీరు కూడా ఒకసారి ఇలాంటి కంటెంట్ పెట్టుకుని ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇలానే. సో ఏ విధంగా ఆడతారు, రూల్స్ బ్రేక్ చేసి ఆడతారా ఏంటనేది ఖచ్చితంగా మనసులో పని. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను. లవ్ యువర్, బాయ్, టేక్ కేర్ గైస్.